ఈరోజు ఆంధ్రజ్యోతి ఇంకా వెలుగు పేపర్లో ఒక బ్యానర్ ఐటమ్ వచ్చిందబ్బా, అదేందో చూద్దాం. పారి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ జాతీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం, నేతలు భ్రమను వీడి కాంగ్రెస్లోకి రండి, ఔటర్ స్కామ్ లిక్కర్ కుంభకోణం కంటే పెద్దది అని రేవంత్ సార్ అంటుండు. ఇక ఈ వార్తకు సంబంధించింది ఇంకొంచెం డీటెయిల్స్ లోపల వచ్చినాయి, గది చూద్దాం ఒకసారి. ప్రభుత్వ పెద్దలు కొంతమంది హెచ్ఎండిఏ ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు, వాటిపై హెచ్ఎండిఏ స్పందించింది. లీజ్ ఒప్పందం కుదిరిన తర్వాత 120 రోజుల్లో బిడ్ అమౌంట్ చెల్లించాలని, పార్టీల మధ్య కన్సెషన్ ఒప్పందమే కుదరనప్పుడు ఒక ముందస్తు చెల్లింపు అనే మాటే ఉండదని పేర్కొనింది. కన్సెషన్ అగ్రిమెంట్ తర్వాతే చెల్లింపు చేయాల్సి ఉంటుందని పేర్కొనింది. దీనిపై రేవంత్ పూర్తిగా అబద్ధపు ఆరోపణలు చేశారని, అవగాహన పరిణితి లేకుండా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. నోటీసు అందుకున్న 48 గంటల్లోగా రేవంత్ రెడ్డి బహిరంగంగా బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్ఎండిఏ హెచ్చరించిందంట. సో యాక్చువల్గా ఇది వచ్చిన వార్త. ఇప్పుడు మొన్న రేవంత్ సార్, మనం కూడా చెప్పుకున్నాం కదా, రేవంత్ సార్ అనే కదా అసలు ఓఆర్ఆర్ స్కామ్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్దది, దీంట్లో వెనక ఎవరెవరు ఉన్నారో అన్నీ నాకు తెలుసు, మొత్తం అన్ని లెక్క ప్రకారం బయట పెడతా. అయితే దీని వెనక ఇప్పుడు మామూలుగా ఓఆర్ఆర్ స్కామ్లో వెనకాల కేటీఆర్ ఉన్నాడు అని చెప్పేసి రేవంత్ సార్ అన్నాడు. సరే అన్నాడు. ఇప్పుడు ప్రతిపక్షాలు అంటే వాళ్ళు ఆరోపించడము లేకుంటే ఇట్లాంటివి ఏమో మాట్లాడుతున్నారు, ఇది కామన్, ఇది ఎక్కడైనా కామన్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే ఒకరు ఆరోపిస్తారో, ఇప్పుడు హెచ్ఎండిఏ నుంచి డైరెక్ట్గా నోటీసులు వచ్చినాయి ఆయనకి. యాక్చువల్గా పద్ధతి ప్రకారం ఏం జరగాలంటే, ఆ సంబంధిత మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి, లేదు రేవంత్ నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, జర చూసుకోవాలి, కావాలంటే మేము ప్రూఫ్లు కూడా చూపిస్తాము అది ఇది అని చెప్పి మాట్లాడాలి. ఒకవేళ సరే మంత్రి బయటికి రాకపోతే ఆ శాఖకు సంబంధిత అధికారులు ఉంటారు కదా, వాళ్ళన్న బయటికి వచ్చి లేదు లేదు సార్ మీరు చెప్తున్నది తప్పు, మీరు ఆరోపిస్తున్నది తప్పు, అది కరెక్ట్ కాదు, గవర్నమెంట్ వృత్తిగా అట్లా అనొద్దు, కావాలంటే ప్రూఫ్లు చూడుండ్రీ అని ప్రూఫ్లు చూపించాలి. ఇట్లన్నా జరగాలి అట్లన్నా జరగాలి, పోనీ ఆ రెండు జరగకపోతే ఆ పర్టికులర్ ఆఫీసర్ అన్న బయటకు వచ్చి మాట్లాడాలి. కానీ ఈ మూడు జరగకుండా డైరెక్ట్ హెచ్ఎండిఏ నుంచి నోటీసులు పోతున్నాయి అంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. అసలు పద్ధతి ప్రకారం జరగాల్సింది ఏది జరగకుండా చాలా కొత్త ఒకటి జరుగుతుంది అని అంటే, ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తలే. అంటే మీరు నన్ను అసలు ప్రశ్నించనే ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మేము ఇట్లా నోటీసులు పంపిస్తాం అంటే ఎవరిని బెదిరిస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు అని అంటే ఇది ప్రజాస్వామ్యం కదా, మనది ప్రజాస్వామ్యం అంటే, ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం. ఒకరు ఏదన్నా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదన్నా చేస్తే ఇది మాకు నచ్చలేదు ఇది ఎట్లా చేస్తారు అని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఈ దేశ పౌరులకు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రశ్నించేది. అట్లాంటిది ఆ ప్రశ్నించడం అనేదే తొక్కేస్తా అంటే ప్రజాస్వామ్యాన్ని తొక్కేసి నియంతలు అవుదాం అనుకుంటున్నారా, డిక్టేటర్లు అయిపోతారా. మొన్న ఆ మధ్య టీఎస్పీఎస్సీలో కూడా గిట్టనే అయింది. ఇప్పుడు ఏమన్నారు, టీఎస్పీఎస్సీ ఆ పేపర్ లీకేజ్ల పైన కేటీఆర్ హస్తం ఉన్నది అని చెప్పేసి ఆరోపించారు. ఆరోపించినప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆ పద్ధతి ప్రకారం ఏదైనా జరగాలి. కానీ అట్లా కాకుండా డైరెక్ట్ టీఎస్పీఎస్సీ నుంచే వీళ్ళకి నోటీసులు పోయాయి, రేవంత్ రెడ్డికి నోటీసు పోయాయి, బండి సంజయ్కి నోటీసు పోయాయి. సో అట్లా పోయింది. ఇప్పుడేమో ఓఆర్ఆర్ స్కామ్లా కేటీఆర్ ఉన్నాడు వెనకాల అని చెప్పి ఆరోపించారు. ఆరోపించినప్పుడు డైరెక్ట్ మళ్ళా హెచ్ఎండిఏ నుంచి మళ్ళీ నోటీసులు పోయినాయి రేవంత్ రెడ్డికి. అంటే ఆలోచించండి అసలు ఏం జరుగుతుందో, నాయకులని ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల వెనకాల ఈ నాయకులు ఉన్నారు అని చెప్పి ఆరోపిస్తుంటే, ఆ ఏదైతే ఆ శాఖ ఉందో ఆ సంబంధిత, ఇప్పుడు హెచ్ఎండిఏ కావచ్చు లేకపోతే అటు టీఎస్పీఎస్సీ కావచ్చు, వాళ్ళ నుంచి నోటీసులు ఎందుకు వస్తున్నాయి? అసలు లీడర్లు అనేటోళ్ళు ఇవాళ ఉంటారు రేపు మారిపోతారు, కానీ మీరు అంటే ఆఫీసర్లు ఎవరైతే నోటీసులు పంపుతున్నారో, హెచ్ఎండిఏ కావచ్చు లేకపోతే టీఎస్పీఎస్సీ కావచ్చు, మీరుంటారు మేము ప్రజలు ఉంటాం. అంటే మీరేమనుకుంటారు, ఓహో ఇప్పుడు వాళ్ళకి పని చేస్తున్నాం కదా, నెక్స్ట్ వచ్చేటోళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి పని చేస్తాం, మనకేం కాదులే, వాళ్ళు కొట్టుకుంటారు, మనం సేఫే, మన కొలు వేడికోదు, మనం ఎప్పుడుకుంటాము అని అనుకుంటున్నారేమో. ప్రజలు మారిండ్రు, ప్రతీది తెలుసుకుంటున్నారు, ప్రతి దాంట్లో ప్రజల హస్తం ఉంటుంది, అప్పుడు వస్తారు ముందుకి, కొట్లాడతారు, ఉండనిస్తారు అనుకుంటున్నారా? అట్లా కుదరది, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే.